కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తే చైనాలో ఊరి తీస్తారని కేసీఆర్ కు అంతకన్నా చిన్న శిక్ష లేదన్నారు దశాబ్ది ఉత్సవాల్లో దళిత బంధు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఇప్పుడు బీసీలను ఉద్ధరిస్తానంటున్నాడని ఫైర్ అయ్యారు దేశంలో బీసీ ప్లాన్ అమలు కాని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని విమర్శను గుప్పించారు ప్రజా ప్రతినిధిగా ప్రజా ప్రయోజనాలను విస్మరించి స్వార్థ ప్రయోజనంతో ఏదైనా కార్యక్రమం చేపడితే చైనాలతో ఉరిదిత్తరం చెప్పట్టుంది వాళ్ళు ఏ విధంగా వీళ్ళ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి వీళ్ళ తెలంగాణ వీళ్ళ అప్పుల ఊబిలోకి నెట్టి 120,000 కోట్లు అంటే ఏంటి 120,000 కోట్లు అంటే చైనా లాంటి దేశాలను అయితే ఉరిదిత్తరం చెప్పట్టుంది ప్రజానే ఇప్పుడు ఉండనగాడి ప్రజాని వృధా చేస్తే ఉరిదిత్తరు కేసీఆర్ అంతకన్నా పెద్ద శిక్ష లేదు అని చెప్పంటాడు ఇంత దశాబ్ది ఉత్సవాలల్ల దళిత బంధు కనబడుతుందా ఎందుకు దళిత బంధు దూరం చేసిండు అంటుండ దశాబ్ది ఉత్సవాలల్ల నువ్వు దశాబ్ది ఉత్సవాలల్ల దళిత బంధు ఎందుకు దూరం చేసినావు అని చెప్పంటాడు నేను ఈ రెండో పర్యాయం అధికారానికి వచ్చిన 4.5 సంవత్సరాలల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో స్వయం ఉపాధి పథకం కింద 1 రూపాయి సాయం చేయలేదు ప్రభుత్వం తెలంగాణ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా నేను మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తా అంటున్నాను వీళ్ళు వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఒక కులాలు అది ఏదన్నా కానీ మున్నూరు కాపు కానీ పెరక కానీ ఎవరన్నా కానీ చెప్పంటున్నా నువ్వు బలహీన వర్గాలు అని పేర్కొన్నప్పుడు బలహీన వర్గాలలో అందరికి అవకాశాలు కల్పించాయి అంటున్నాయి నువ్వు 5 ఏళ్ళకి